హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీలో చాలా మందికి కల్పనా చావ్లా గురించి తెలిసే ఉంటుంది రెండు వేల మూడులో లో జరిగిన ఒక సంఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయారు ఆకాశం నుండి తిరిగి వస్తూ ఉండగా తాము ప్రయాణం చేస్తున్న స్పేస్ షటిల్ కూలిపోయి మొత్తం అందరూ చనిపోయారు ఈరోజు మీకు కల్పనా చావ్లా గురించి చెప్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది ఫ్రెండ్స్ కల్పన చావ్లా ఫిబ్రవరి ఒకటి రెండు వేల మూడున మరణించారు యావత్ ప్రపంచం తల్లడిల్లిపోయింది వారు ప్రయాణం చేస్తున్న స్పేస్ షటిల్ ఎస్టిఎస్ నూట ఏడులో ప్రయాణం చేస్తున్న కల్పన చావ్లా మరియు తన తోటి ప్రయాణికులు మొత్తం ఆరుగురు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు వారు ప్రయాణిస్తున్న స్పేస్ షటిల్ భూమి మీదకి వస్తూ మధ్యలో కాలి బూడిదైపోయింది అలా చావ్లా మరణించారు అసలు అంత పెద్ద నాసా స్పేస్ తమ స్పేస్ షూటర్ కూలిపోతుందని ముందే ఎందుకు కనిపెట్టలేకపోయింది అసలు ఆ స్పేస్ షూటర్ కూలిపోవడానికి కారణాలేంటి అసలు కొలంబియా స్పేస్ షూటర్ నే ప్రయోగానికి ముందే అనేక సార్లు సాంకేతిక సమస్య వచ్చినప్పటికీ ఎందుకు దానినే ప్రయోగించారు ఈ సందేహాలు మీకు వచ్చి ఉంటాయి అయితే ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం అసలు ఇప్పుడు మొదటిగా మనం కల్పనా చావ్లా గురించి తెలుసుకుందాం పదిహేడు మార్చి పంతొమ్మిది వందల అరవై రెండులో హర్యానాలోని కర్నాల్లో జన్మించింది మన కల్పన చావ్లా మొత్తం నలుగురు సంతానంలో కల్పన చిన్నది తనకు చిన్నప్పటి నుంచి అంతరిక్షానికి వెళ్లాలని కోరిక ఆమె తన ప్రాథమిక విద్యను ఠాగూర్ నికేతన్ స్కూల్లో చదివింది ఆ తర్వాత కల్పన చండీగఢ్ లోని పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో చేరింది కల్పన పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో బ్యాచులర్ డిగ్రీని పొంది దేశంలోనే తొలి ఏరోనాటికల్ ఇంజనీర్ గా నిలిచింది పంతొమ్మిది వందల నాలుగులో కల్పన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ యుఎస్ఏ నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ చేసింది ఈ సమయంలో ఆమె జిన్పియర్ హారిసన్ తో ప్రేమలో పడింది పంతొమ్మిది వందల వారిద్దరు మూడులో వారిద్దరూ వివాహం చేసుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కల్పన యూనివర్సిటీ ఆఫ్ కొలరాడాలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పిహెచ్డీ పూర్తి చేసింది అదే సంవత్సరంలో తను నాసా పరిశోధనా కేంద్రంలో పనిచేయడం ప్రారంభించింది కల్పన యుఎస్ పౌరసత్వాన్ని పొందింది కల్పన యొక్క కృషి మరియు సంకల్పం చూసి నాసా ఆమెను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పదిహేనవ వ్యోమగాముల బృందంలో చేర్చింది నవంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఏడున కల్పన తన ఆరుగురు సిబ్బందితో కలిసి కొలంబియా స్పేస్ షటిల్లో మొదటి అంతరిక్ష ప్రయాణాన్ని చేసింది ఎస్టీఎస్ ఎనభై ఏడులో కల్పన పదిహేను రోజుల పాటు పదహారు గంటలు అంతరిక్షంలో గడిపింది ఐదు డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ స్పేస్ షటిల్ భూమిపై విజయవంతంగా ల్యాండింగ్ అయింది ఈ మిషన్ పూర్తి చేయడంతో కల్పన చావ్లా అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు కల్పన యొక్క ఈ మిషన్ విజయవంతం కావడం చూసి రెండు వేల ఒకటిలో నాసా ఎస్టీఎస్ నూట ఏడు అనే మరో అంతరిక్ష యాత్ర కోసం కల్పనను ఎంపిక చేసింది కానీ ఈ మిషన్ సమయంలో ఉపయోగించిన కొలంబియా స్పేస్ షటిల్లో పదే పదే సాంకేతిక లోపాల కారణంగా దాని ప్రయోగం పూర్తి కాలేదు అంతేకాదు ప్రయోగం పద్దెనిమిది సార్లు వాయిదా పడింది రెండు సంవత్సరాల పాటు నాసా ఈ షటిల్లో వచ్చే వివిధ లోపాలను పరిష్కరించింది అయితే ఈ షటిల్ స్పేస్ మిషన్ కు సరిపోదని నాసా అంగీకరించడానికి సిద్ధంగా లేదు స్పేస్ షటిల్ అప్పుడే నిర్మిస్తున్నారు కాబట్టి చివరకు నాసా ఈ మిషన్ కోసం ఆ స్పేస్ షటిల్ నే పూర్తిగా సిద్ధంగా ఉందని భావించింది జనవరి పదహారు రెండు వేల మూడున దానిని ప్రారంభించాలని నిర్ణయించారు ఈ లాంచ్ సందర్భంగా సిబ్బంది చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఆ సిబ్బందిలో కొందరు జీవితంలో మొదటిసారి అంతరిక్షంలోకి వెళుతున్నారు కానీ ఇదే తమ జీవితంలో మొదటి మరియు చివరి ప్రయాణమని వారికి తెలియదు జనవరి పదహారు మధ్యాహ్నం కొలంబియా స్పేస్ షటిల్ ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి ఇరవై ఎనిమిదవ విమానంలో తన రాకెట్ తో బయలుదేరింది ఆ తర్వాత కల్పన తన సిబ్బందితో సురక్షితంగా అంతరిక్షానికి చేరుకున్నారు అక్కడ వారు పదిహేను రోజుల ఇరవై రెండు గంటల ఇరవై నిమిషాలు అంతరిక్షంలో ఉండి తమ మిషన్ ను పూర్తి చేశారు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు రోజున కొలంబియా స్పేస్ షటిల్ అంతరిక్షం నుండి భూమికి బయలుదేరింది కానీ బయలుదేరిన తర్వాత ఎప్పుడైతే అది భూమి యొక్క వాతావరణంలోకి వచ్చిందో ఒక్కసారిగా దానిమీద ఒత్తిడి ఎక్కువయి ఒక్కసారిగా మండిపోయింది ఒక విధంగా చెప్పాలి అంటే ఇది ఒక ఫైర్ బాల్లా మారి ఒక్కసారిగా మొత్తం కాలి బూడిదైపోయింది ఇందులో ఉన్న సిబ్బంది మొత్తం చనిపోయారు అయితే మొదట్లో ఈ ప్రమాదానికి కారణం సిబ్బందికి తెలియక చేసిన పొరపాటు అనుకున్నారు అయితే ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభమైనప్పుడు అసలేం జరిగింది అనే నిజం తెరపైకి వచ్చింది ఇది విన్న ప్రజలు ఆశ్చర్యపోయారు ఈ పరిశోధన ప్రకారం కొలంబియా స్పేస్ షటిల్ తన రాకెట్ తో ఎగురుతున్నప్పుడు దాని బాహ్య ఇంధన ట్యాంక్ బయటి ఉపరితలంపై ఉంచిన ఇన్సులేషన్ లోని ఒక పెద్ద ముక్క విరిగి సుమారు ఎనిమిది వందల కిలోమీటర్ల వేగంతో షటిల్ యొక్క ఎడమ రెక్కను ఢీకొట్టింది దీని కారణంగా ఆ రెక్కపై ఉన్న రిన్ఫోర్స్ కార్బన్ అంటే ఆర్సిసి ధ్వంసమైంది మరియు ఆ కోటింగ్ లో పది అంగుళాల లోతు గుంత ఏర్పడింది అయితే షూటర్ లాంచింగ్ సమయంలో ఈ సంఘటనను ఎవరూ గమనించలేదు గ్రూప్ డివిజన్ లోని నాసా యొక్క ఇన్స్పెక్టర్ ఫోటో వాక్ గ్రూప్ ఈ సంఘటన గురించి ప్రయోగించిన రెండవ రోజును తెలుసుకున్నప్పటికీ వారు వ్యోమగాములకు దాని గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు కానీ ఎందుకు అలా చేశారు ఇంతటి నిర్లక్ష్యం దేనికి ముందే చెప్పి ఉంటే కల్పన చావ్లా మరియు ఆమె సిబ్బంది ప్రాణాలు రక్షించేవారు కదా అని మీరు అనుకోవచ్చు కానీ దానిని అర్థం చేసుకునే ముందు దానితో ముడిపడి ఉన్న ప్రాథమిక పదాలను అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లడానికి రాకెట్ ను ఉపయోగిస్తారు ఈ విషయం మీ అందరికీ తెలుసు కదా ఈ రాకెట్ ను గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా తీసుకెళ్లడానికి ఇంధనం చాలా ముఖ్యమైంది ఈ ఇంధనం రెండు రకాలుగా ఉంటుంది ద్రవ మరియు అధిక ఇంధనం రూపంలో ఉంటుంది ద్రవ ఇంధనంలో ద్రవ ఆక్సిజన్ మరియు ద్రవ హైడ్రోజన్ ఉపయోగిస్తారు ఈ రెండు అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే ద్రవ రూపంలో ఉంటాయి అందువలన వాటి ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయడానికి అది బాహ్య ఇంధనం ట్యాంక్ లో నింపి ఉంచుతారు ఇది లోపల మరియు వెలుపల ఇన్సులేషన్ రూపంలో కప్పబడి ఉంటుంది తద్వారా బయట ఇంధనాన్ని ప్రభావితం చేయదు స్పేస్ షటిల్ ఈ ఇంధన ట్యాంక్ మరియు రాకెట్ కి కలపబడి ఉంటుంది అంతేకాదు బయట వేడికి స్పేస్ షటిల్ దెబ్బ తినకుండా దానిపై వివిధ రకాల కోటింగ్ మెటీరియల్ ని ఉపయోగిస్తారు వీటిని చిన్న టైల్స్ గా రూపంలోకి షటిల్ పోస్తారు స్పేస్ షటిల్ పై భాగంలో తెల్లటి టైల్స్ పన్నెండు వందల డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది అదే సమయంలో దాని దిగువ భాగంలో ఉన్న పోస్టల్ టైల్స్ దాదాపు రెండు వేల మూడు వందల డిగ్రీల హీట్ ని తట్టుకుంటాయి రాకెట్ నుండి వచ్చే వేడి చాలా వరకు షటిల్ రెక్కలపైనే ఉంటుంది వాటిని వేడి నుండి రక్షించడానికి ఆర్సీసీ టైల్స్ తో కప్పబడి ఉంటుంది ఇది సుమారు మూడు వేల డిగ్రీల హీట్ నుంచి రక్షిస్తుంది అయితే ప్రమాదం కారణంగా కొలంబియాలో ఒక ప్యానెల్లో ప్రయోగ సమయంలో దాదాపు పదించుల రంధ్రం ఏర్పడింది దాని రెక్క మీద ఫిబ్రవరి ఒకటి రెండు వేల మూడున కల్పనా చావ్లా మరియు ఆమె సిబ్బంది కొలంబియా స్పేస్ షటిల్లో భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు షటిల్ రెక్కలోని ఈ రంధ్రం కారణంగా ఘర్షణ ద్వారా వేడి గాలి దాని లోపలికి రావడం ప్రారంభమైంది ఇది ఆ స్పేస్ షూటిల్ ని అన్ని వైపుల నుండి దెబ్బతీసింది అప్పుడే అకస్మాత్తుగా వ్యోమగాములకు ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతూ వచ్చింది వీరు తీసుకునే శ్వాసలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల వారంతా మోర్చపోయారు ఈ సమయంలో షటిల్లో అధిక ఎయిర్ ప్రెషర్ కారణంగా వారి శరీరం ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగి శరీరంలో ఉన్న రక్తం బయటకు రావడం ప్రారంభమైంది దీని కారణంగా వారు షటిల్ పేరడానికి ముందే అపస్మారక స్థితిలో మరణించారు కొద్దిసేపటి తర్వాత షటిల్ కూడా నిప్పుల బంతిగా మారి బూడిదిగా మారిపోయింది అయితే ఈ ప్రమాదం వెనుక కారణాలు చూస్తే మనకు నాసాపై అనేక ప్రశ్నలు తలెత్తుతాయి వారి సంఘటనను ఎందుకు సీరియస్గా తీసుకోలేదు ఈ సంఘటనపై విలియం హార్వర్డ్ మరియు మైఖేల్ బెస్ రాసిన పుస్తకం చెక్ ప్రకారం నాసా యొక్క ఇన్స్పెక్టర్ ఫోటో వాకిన్ గ్రూప్ మరియు డేవరిస్ట్ అసెస్మెంట్ టీం ప్రయోగించిన మూడు రోజుల్లోపు నాసా యొక్క స్పేస్ షటిల్ ప్రోగ్రాం ఆఫీస్ మేనేజర్ను డిఫెన్స్ డిపార్ట్మెంట్ను సంప్రదించి తమకు ఎక్కువ రిజల్యూషన్ పిక్చర్ ఇవ్వమని అభ్యర్థించింది అయితే అదే అంత సీరియస్ సమస్య కాదంటూ ఇరు వర్గాల అభ్యర్థనను వాయిదా వేశారు అయితే ఫోటోల కోసం అభ్యర్థన తిరస్కరించబడిన తర్వాత నాసా యొక్క డెబ్రిస్ అసెస్మెంట్ టీం కంప్యూటర్ సిమ్యులేటర్ సహాయంతో ఎనిమిది వందల కిలోమీటర్ల వేగంతో రెండు అడుగుల పొడవు మరియు ఒక అడుగు వెడల్పు కలిగిన ఇన్సులేషన్ ఫోమ్ టైల్ ఢీకొన్నప్పుడు ఎంత నష్టం వాటిల్లుతుందో అంచనా వేయలేకపోయారు వలన హీట్ డ్యామేజ్ జరుగుతుంది కానీ ఎంత వరకు జరుగుతుందో సరిగ్గా అంచనా వేయలేకపోయారు ఫిబ్రవరి ఒకటి రెండు వేల మూడున షటిల్ ప్రమాదం జరిగినప్పుడు అప్పుడు అర్థమైంది వారికి ఒక చిన్న తప్పు ఎంత పెద్ద నష్టం తెచ్చిందో అని ఇవి కల్పనా చావ్లా ఆ రోజు కొలంబియా స్పేస్ షూటర్ కూలిపోయిన వాటి గురించిన విశేషాలు కాబట్టి ఫ్రెండ్స్ ఈ సంఘటన నుండి మనం తెలుసుకున్నది ఏంటి అంటే ఒక చిన్న అజాగ్రత్త పెద్ద ప్రమాదంగా మారుతుందని మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి